పట్టణంలో చెత్తా చెదారం విచ్చలవిడిగా పారవేయటం నిషేధించడమైనది. కాబట్టి వ్యర్థాలను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మీ ఇంటి ముందుకు మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు మాత్రమే అందివ్వాలి. అందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై 200 రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోబడినని హెచ్చరించడమైనది. చెత్తను తగ్గించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. చెత్తను రెడ్యూస్ చేద్దాం, రీయూస్ చేద్దాం, రీసైకిల్ చేద్దాం. ప్రజల్లో ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ అంటువ్యాధులకు గురికావడానికి కారణం మనం పారవేసే వ్యర్థ పదార్థాల నుండి వెలువడే దుర్వాసన, అపరిశుభ్రత అని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన ఇంటి నుండి వెలువడే తడి చెత్త అనగా తడి చెత్తను ఎరువుగాను, పొడి చెత్తను పేపర్ తయారీ చేయుటకు, ఇతరత్రా ఉపయోగించట ద్వారా కాలుష్యాన్ని నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదం చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనములకు అందించవలసిందిగా కోరడమైనది. పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం, మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇట్లు కమిషనర్ పురపాలక సంఘం.